ओम श्री गुरुभ्यो नमः। चारे वास्तु यूट्यूब चैनल के स्वागतम सुस्वागतम। नेनु ई रोजु जियोपथिक लाइन ला गुरिंची इंट्लो मानसिक बाधल गुरिंची ఒత్తిడిల గురించి మీ ముందు చెప్పడానికి ఈ రోజు రావడం జరుగుతుంది। ఈ రోజు జియోపథిక్ లైన్లు అంటే ఏంటి, జియోపథిక్ లైన్ల వల్ల కలిగే నష్టాలు ఏమిటంటే, ముందుగా మానసిక ఒత్తిడి। మానసిక ఒత్తిడి వల్ల ఇంట్లో భార్యాభర్తలల్ల తగాదాలు రావడము, ఎదుటి వ్యక్తులు మనం చూసి ఓర్వలేకపోవడము, ఆ లైన్లో కూర్చుంటే ఒక 1 అవర్ కూర్చున్నాం అనుకో అక్కడ కూర్చోలేకపోవడము, మనకు ప్రశాంతత అనేది అసలు లేకపోవడం। జియోపథిక్ లైన్లో కూర్చుంటే వచ్చిన రోగాలను తక్కువ చేయకుండా అది మనకు ప్రొటెక్టర్గా నిలబడుతుంది, ఆ రోగాలు తెప్పియదు। జియోపథిక్ లైన్ వచ్చిన రోగాలు తక్కువ కాకుండా మనని భయభ్రాంతులకు గురి చేస్తుంటుంది। మరియు మా ఇద్దర్ భార్యాభర్తలల్ల తగాదాలు కూడా ఇద్దర్ ఆ లైన్లో కూర్చుంటే కొట్లాటలు జరుగుతుంటాయి, తగాదాలు కూడా వస్తుంటాయి। కుటుంబంలో అన్ని రకాలుగా మంచి జరుగుతుందని మనం మంచి చేస్తాము, పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాము, అన్నీ చేసి పంపిస్తే అక్కడేమైతే వాళ్ళ ఇంట్లో కూడా జియోపథిక్ లైన్స్ ఉన్నాయనుకోండి, ఆ లైన్లో ఆ బాధల వల్ల ఒత్తిడి వల్ల మళ్ళా మన ఇంటికి రావడము, కొట్లాటలు వాళ్ళు వాళ్ళు కొట్లాటలు చేసుకొని మన మీద పడడము, ఇవన్నీ మళ్ళీ మనకు ఒత్తిడి జరుగుతుంటుంది। అప్పుడు ఎటువంటి విధంగానైనా కానీ మనము వాళ్లకు ఎదుటి వారికి ఛాయిస్ ఇవ్వకుండా ఒక తూర్పు ఉత్తరాల నుండే వస్తాయి ఇవి లైన్లు, జియోపథిక్ లైన్లు, భూమిలో కలుషితమైన వాటర్ వల్ల కానీ భూమిలో వచ్చే రేడియేషన్ లైన్ల వల్ల కానీ మనకి జియోపథిక్ లైన్సే ఏర్పడతాయి। అప్పుడు ఏం చేయాలి మనం, ఆ జియోపథిక్ లైన్లు ఉన్న దగ్గర చెట్లు ఉంటే చెట్లకు కణతలు కూడా వస్తాయి మొడులు మొడులుగా, అప్పుడు ఆడ మనం గ్రహించాలి జియోపథిక్ లైన్ ఉంది ఇక్కడ, లేదు అంటే మనం ఒక ఇంట్లో అడుగు పెట్టగానే ఆ ఇంట్లో తెలుస్తుంటుంది, ప్రశాంతంగా ఉండదు। ఒక్కొక్క ఇంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా సరే ఒక ఇంటికి పోతే అక్కడ ఒక 5 నిమిషాలు కూడా కూర్చోలేం, వెళ్ళిపోదాం పదా బయటకు వెళ్ళిపోదాం, మళ్ళీ మనం వేరే దగ్గరికి పోయేది ఉంది, వెళ్ళిపోవాలనిపిస్తాం, మనశ్శాంతి ఉండదు। అంటే జియోపథిక్ లైన్ 2 ప్రెస్ అయితే ఆడ ఈ ఈస్ట్కి వెళ్ళి నార్త్కి వెళ్ళి వచ్చే లైన్లలో కూర్చున్నాం అనుకో అక్కడ నీకు కూర్చుండడానికి మనస్తృప్తిగా ఉండదు। ఒక్కొక్క ఇంటికి పోతే చూడండి అన్నం తినిపోయేదాకా కూడా పోబుద్ది కాదు, అక్కడి నుంచి మనం పోదామన్నా కానీ వాళ్ళు వాళ్ళు మీరు వెళ్ళిపోండి అన్నా కానీ మనం అక్కడనే కూర్చుంటాం, ఏదో మాటల మీద మాటలు మాట్లాడుకుంటూ మనం అక్కడ కూర్చుంటాం అంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క। పాజిటివ్ ఎనర్జీ లేని ఇల్లు నువ్వు ఎంత మంచి వాస్తువు గట్టు 100% వాస్తువు గట్టు, అలా ప్రశాంతత అనేది దొరకదు। పూరి గుడిసెలో ఉండండి, ఇంట్లో పాజిటివ్ శక్తి ఉందనుకో ఆటోమేటిక్ నువ్వు తిన్న తిండి పైన పడుతుంది, మంచి ఆహారం తిన్నట్టుగా మనం ఎంతో ఫీలింగ్లో ఉంటాం, మనం చేసే పనులకు కూడా మంచి ధైర్యం వస్తుంటుంది। ఎనర్జీ మంచి ఎనర్జీ ఉంటే శక్తి మంచిది ఉంటే ఈ చెడు శక్తి ఉందనుకోండి ఎలాంటిది 100% వాస్తు కట్టిన ఇంట్లో కూడా మనకు అన్ని రకాల ఇబ్బందులకే ఎదురవుతుంటాం। అప్పుడు ఏం చేస్తా, దానివల్ల మనం అక్కడ గుర్తు చేసుకోవాలి మనం, అబ్బా ఇక్కడ జియోపథిక్ లైన్, మనం స్ట్రెస్లో ఉన్నాం ఇక్కడ, ఆ స్ట్రెస్లో ఉన్నాము అంటేనే ఆలోచన చేయాలి। ఎప్పుడైనా ప్రతి వ్యక్తి ఒక ధైర్యంగా ముందుకు పోగలుగుతున్నాడు, కాకపోతే ఆ లైన్ల వల్లనే ఒత్తిడితోటి ఆ శక్తి చెడు శక్తి మనకి ఇస్తుంది కాబట్టి ఆ పని మీద మనం పోవట్లేదు, అక్కడ మనం ఎంత ఆలోచన చేసినా కానీ చెడుగానే ఆలోచన వస్తుంది, వద్దన్న పని దాని మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, అది కాదు ఇది పోదు, వద్దు ఏది వద్దు అనుకుంటామో ఆ పనికే ఎక్కువ ఆలోచన వస్తుంది, మనం దాని మీదనే ఫోకస్ చూపిస్తుంటాం, అప్పుడు ఆ లైన్లలో ఉంటే అదే ఆలోచన వస్తుంది, ఆ లైన్లో లేనప్పుడు అష్టదిగ్బంధన అని అంటాం అది, ఆ ఇంట్లో ఆ లైన్లు కట్ చేసుకోవాలి, ఆ కట్ చేసుకున్న తర్వాత ప్రశాంతత పెరుగుతుంది, నీకు ఆలోచన వేరొస్తుంది, చెడు వ్యసనాలకు దూరం అయిపోతుంటాం, మంచి ఆలోచన వస్తుంది, తాగుడు తినడము అన్ని రకాలుగా బంద్ అయిపోతుంది అది, దానివల్ల అక్కడ కూర్చుంటే ఆ చెడు ఆలోచననే వచ్చి మనము దానికే బానిసలైపోతున్నాం, దానివల్ల మనం అటువంటిది ఆలోచన అది ఉంది అనుకో అప్పుడు ఆలోచించాలి మనము జియోపథిక్ లైన్లో ఉన్నాము। ఇంటికి మన బంధువులు వస్తారు, రాగానే మంచి మనసుతోటి వస్తారు, మనల్ని కలవాలి చేయాలనే ఉద్దేశంతో వస్తాడు, మనతోటి కలిసి తినాలి చేయాలని వచ్చి కూర్చుంటాడు చేస్తాడు, కూర్చున్నాక ఏమవుతుంది అక్కడ ఆ నార్త్ ఈస్ట్ ప్లస్ అయిన జియోపథిక్ లైన్లో కూర్చున్నాడు అనుకో అతని మైండ్ బ్లాక్ అవుతుంది,
లేక ఏమవుతుంది, ఆయన వచ్చి మన మీద నాలుగు దురుద్దేశమైన మాటలు మాట్లాడి మనతో చెడు సంబంధం చేసుకొని వెళ్ళిపోతాడు. మళ్ళా ఉట్టుట్టుగానే మాటలని మనని తిట్టి మనది తిని ఆయన ఉట్టిగానే మాటలని ఆయనంతలో ఆయన వెళ్ళిపోతాడు. ఎంత చిరాకు వస్తుంది అప్పుడు అక్కడ ఆయన ఎవరిదైనా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ జియోపతి లైన్లో ఉంటే ఎప్పుడైనా చూడండి మీరు, ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ జోన్ అంటారు, ప్రతి ఒక్కరిని అడగండి ఇప్పుడు అరే ఇక్కడ పోతే అక్కడ యాక్సిడెంట్ అవుతుంది రా ప్రతి దానికని చెప్తారు. అక్కడ ఒక గుడి కడతారు, గుడి కడితే ఆ గుడి పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. ఈ లైన్లో అది గుంజేస్తుంది పక్కకు, అక్కడ మళ్ళీ జరగవు యాక్సిడెంట్లు. మీరు అబ్జర్వేషన్ చేయండి ఎప్పుడైనా సరే. అలా మనం కూడా ఇంట్లో ఏం చేయాలి, ఈ జియోపతి స్కాన్ చేయాలి. స్కాన్ చేసి ఎక్కడున్నాయి లైన్లను జియోపతికి రాడ్ పెట్టి ఆ లైన్లను పూర్తిగా నిర్వీర్యం చేయాలి. చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది, ఆ నిర్వీర్యం అయిపోయి ఆ లైన్లు నిర్వీర్యం అయిపోయి ఈ జియోపతిక్ లైన్లు రుణాత్మక శక్తి కలిగి ఉంటాయి, ఈ జియోపతిక్ రాడ్ ఏమో ధనాత్మక శక్తి కలిగి ఉంటుంది. అప్పుడు ఏమైతే అలా పిరమిడ్స్ జెమ్ స్టోన్స్ ఎనర్జీ ఫీలింగ్ ఉండి ఆ లైన్ ఇక్కడ కట్ చేస్తారు. కట్ చేయగానే ఇక్కడ నుంచి ఇక్కడ రెడ్ ఉంటుంది, ఇక్కడ గ్రీన్ అయిపోతుంది. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది, 50% పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఒక జియోపతిక్ లైన్ల కటింగ్ వల్లనే. ఆ ఇంట్లో ప్రశాంతత పెరిగిపోతుంది, అప్పుడు మానసిక బాధలు ఉండవు, ఒత్తిళ్ళు ఉండవు. ఇంట్లో ఎనర్జీ ఉంటే ప్రతి వ్యక్తి ఏది చేసినా అన్నీ అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. ఆ ఇంట్లోనే ఎనర్జీ లేకపోతే నువ్వు 100% వాస్తు కట్టినా కానీ ఆ ఇంట్లో ఎనర్జీ చెడు ఉంటే చెడే జరుగుతుంటుంది. బాగా అబ్జర్వేషన్ చేయండి మీరు. ఇది ఇంట్లో ఎప్పుడు కానీ మనకు అనుకున్న పనులు జరగాలి అనుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, అప్పుడు మీరు ఖచ్చితంగా ఏ పని చేసినా కానీ దివ్యంగా జరుగుతుంది. నమస్తే. మీరు ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నలుగురికి మంచి జరుగుతుంది, నాలుగు మంచి పనులు చేసిన వాళ్ళమైతాం. థ్యాంక్ యూ.